Hi friends, welcome back to Tech Railway. ఈ రోజు మనం ఈ వీడియోలో లోకో పైలట్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే లోకో పైలట్ యొక్క సాలరీ అలాగే టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఒకవేళ లోకో పైలట్ మీ డ్రీమ్ అయితే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముందుగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ట్రైన్ ఒక స్టేషన్ లో స్టార్ట్ అయిన తర్వాత ఆ ట్రైన్ మళ్ళీ తన గమ్యస్థానానికి చేరుకోవడానికి కొన్ని వేల మంది వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో లోకో పైలట్ ఒకరు. ఈ లోకో పైలట్ యొక్క డ్యూటీ అనేది ఎలాగ ఉంటుందంటే, మీరు ఎగ్జామ్స్ అలాగే మెడికల్ అన్ని పాస్ అయిన తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏఎల్పి గా పోస్టింగ్ అనేది ఇస్తారు. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. మీరు ఒక సీనియర్ లోకో పైలట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది 1 to 3 years వరకు. ఆఫ్టర్ 3 years తర్వాత మీకు లోకో పైలట్ గా బాధ్యతలు అనేది ఇస్తారు. మీరు అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉన్నప్పుడు మంత్లీకి మీరు లీవ్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే మీకు సండే అలాగే సాటర్డే ఇలాంటి హాలిడేస్ కూడా ఏముండవు. ఫెస్టివల్స్ కూడా హాలిడేస్ అనేవి ఉండవు. లోకో పైలట్ అయిన తర్వాత కూడా ఇంతే ఉంటుంది. ఫెస్టివల్స్ కి కూడా ఏం హాలిడేస్ ఉండవు. కానీ లోకో పైలట్ అయితే మీకు లీవ్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా మంది అనుకుంటారు లోకో పైలట్ యొక్క జాబ్ అనేది చాలా ఈజీ అని, ఎందుకంటే స్టీరింగ్ ఉండదు, ముందు నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చినా అటు ఇటు తిప్పాల్సిన అవసరం ఉండదు, యాక్సిడెంట్స్ చేసినా కూడా ఏం ప్రాబ్లం రాదు అని. కానీ అలా కాదు, లోకో పైలట్ జాబ్ కూడా చాలా కష్టమైన జాబ్. లోకో పైలట్ ఒక చిన్న తప్పు చేసినా కూడా తన మీద సస్పెండ్ పడుతుంది. ఒకవేళ ఏదైనా సిగ్నల్స్ దగ్గర ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా తన శాలరీ అలాగే తన సీనియారిటీని మొత్తం తగ్గించేస్తారు. అలాగే సిగ్నల్స్ ని క్రాసింగ్స్ దగ్గర ఈ రెడ్ లైట్ అలాగే గ్రీన్ లైట్ ని కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. బ్రేక్స్ ని ఎక్కడ ఏ టైమింగ్ కి వేయాలి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది లోకో పైలట్ జాబ్ లో కూడా. ఇది ఈజీ అని నేను చెప్పను, ఇది చాలా హార్డ్ వర్క్. అలాగే ట్రైన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తారు ట్రైన్ స్లోగా వెళ్తే ఈ డ్రైవర్ కి అంత సీన్ లేదు, ఈయన చాలా స్లోగా పోతున్నాడు అని. ఏంట్రా బాబు ఈ డ్రైవర్ ఎడ్ల బండి కంటే దారుణంగా ట్రైన్ నడుపుతున్నారు అని అంటారు ప్యాసింజర్స్. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, లోకో పైలట్ చేతిలో ఈ స్పీడ్ అలాగే స్లో అనేది ఏమీ ఉండదు. ఈ లోకో పైలట్ కి టెక్నికల్ స్టాప్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నికల్ స్టాప్స్ లో వీళ్ళకి ఒక చెక్ లిస్ట్ అనేది ఇస్తారు. వీళ్ళు ఆ ట్రైన్ ని ఆ చెక్ లిస్ట్ ప్రకారమే నడిపిస్తారు. ఆ చెక్ లిస్ట్ లో ప్రతిదీ మెన్షన్ చేస్తారు, ఎక్కడ ఎంత స్పీడ్ గా వెళ్ళాలి, మినిమం స్పీడ్ ని ఎంత మెయింటెనెన్స్ చేయాలి, ఏ స్టేషన్స్ లలో ఆగాలి, ఏ స్టేషన్స్ లో ఎంతసేపు ఆగాలి అనేది ప్రతిదీ ఈ చెక్ లిస్ట్ లో మెన్షన్ చేస్తారు. డ్రైవర్ అది బట్టి ట్రైన్ ని నడిపిస్తాడు. ఇంకా మనం ఈ లోకో పైలట్ యొక్క డ్యూటీ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. లోకో పైలట్ యొక్క డ్యూటీ అనేది మాక్సిమం 8 అవర్స్ ఉంటుంది. ఒకవేళ జర్నీ టైం అనేది తక్కువగా ఉంటే మాక్సిమం 6 అవర్స్ కంటే తక్కువ అనేది ఉండదు, మాక్సిమం 6 అవర్ కి పైనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి 12 అవర్స్ వరకు కూడా చేయాల్సి ఉంటుంది డ్యూటీ. వీళ్ళకి జాబ్ వచ్చేసిన తర్వాత వీళ్ళకి హోమ్ లొకేషన్ అనేది మెన్షన్ చేస్తారు కదా, వీళ్ళు ఒక్కసారి హోమ్ లొకేషన్ లో వీళ్ళు ట్రైన్ అనేది తీసుకున్న తర్వాత వీళ్ళు డ్యూటీ దిగే లొకేషన్ ని రిలీఫ్ లొకేషన్ అని పిలుస్తారు. వీళ్ళు ఆ రిలీఫ్ లొకేషన్ కి చేరుకున్న తర్వాత అక్కడ వీళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఈ లోకో పైలట్స్ కి ఫుడ్ అలాగే బెడ్ అనేది రైల్వే శాఖనే అరేంజ్ చేస్తుంది. వీళ్ళు అక్కడ 6 అవర్స్ వరకు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రిలీఫ్ లొకేషన్ నుంచి హోమ్ లొకేషన్ రావడానికి వీళ్ళకి మళ్ళీ ఒక ట్రైన్ ని అనౌన్స్మెంట్ చేస్తారు. వీళ్ళు ఆ ట్రైన్ ని తీసుకొని మళ్ళీ హోమ్ లొకేషన్ కి రావాల్సి ఉంటుంది. అలాగే మనం లోకో పైలట్ యొక్క జీతం గురించి చూసుకుంటే, మీరు అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉన్నప్పుడు మీ శాలరీ వచ్చేసి 20 to 50 మధ్యలో ఉంటుంది. మీరు లోకో పైలట్ గా ఛార్జ్ తీసుకున్నప్పుడు మీ శాలరీ వచ్చేసి 40 to 70 మధ్యలో ఉంటుంది గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కి. ప్యాసింజర్స్ నడిపే డ్రైవర్స్ కి అయితే వీళ్ళు నడిపే ట్రైన్ ని బట్టి ఉంటుంది. అది ఒకవేళ సూపర్ ఫాస్ట్ అయితే కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్స్ప్రెస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఈ దూరంతో ఈ శతాబ్ది నడిపే డ్రైవర్స్ కి అయితే శాలరీ లక్షల్లో ఉంటుంది. ఇంత శాలరీ వస్తుందంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. అలాగే చాలా మంది లేడీస్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ లోకో పైలట్ జాబ్ కి మేము ఎలిజిబుల్ అని. లోకో పైలట్ జాబ్ కి ఎవరైనా ఎలిజిబుల్, మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఏమీ ఉండదు. నైట్ టైం కూడా డ్యూటీ చేయగలగాలి, అలాగే ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా డ్యూటీకి వెళ్ళేటట్టు ఉండాలి. ఈ లోకో పైలట్ క్వాలిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ప్రీవియస్ వీడియోలో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒక ఫ్రెండ్స్, ఈ లోకో పైలట్ యొక్క జాబ్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.